శివం బియాదు, శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలోనే మనకు రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అదేవిధంగా సప్తమంలో కేతు, అష్టంలో మనం చూసుకున్న గురువు కుజుడు ప్లస్ శని యొక్క ప్రభావం బాగా కనబడుతోంది. సో ఈ అష్టమ స్థానం అనేది దోషంగా బాగా కనిపిస్తుంది మిథున రాశి వారికి. అష్టమంలో ఈ మూడు గ్రహాల ప్రభావంలో ఒకటి కుజుడు ఉచ్చస్థానం పొందినప్పటికీ కూడా, గురుడితో కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ శని ప్లస్ కుజుడు యొక్క కాంబినేషన్ అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించినవి చిరాకులు పరాకులు కొంత ఉండే అవకాశం బాగా కనబడుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకుని ఆరోగ్య విషయంలోని కొంచెం తీసుకోవాల్సిన నియమనిష్టలు జాగ్రత్త పాటించడం ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ రాజ్యంలో బుధుడు ఉండడం ఒక విశేషంగా ఉంటే రవి లాభంలో ఉండడం అని ఉద్యోగరీత్యా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, తర్వాత కొత్త ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ కూడా స్థలం మార్పు, స్థాన మార్పు ఇవన్నీ కూడా మనకు వృషభ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి, ఆరుద్ర నక్షత్రం, పునర్వస నక్షత్రం వాళ్ళకి విశేషంగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ప్లానింగ్, డిజైనింగ్ జాగ్రత్త చేసుకుంటే కొత్త ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి వ్యయంలో శుక్రుడు ఉండడం కూడా ఒక రకంగా యోగం కింద మనం చెప్తాము. శుక్రుడు యొక్క బలం చాలా బాగుంది కాబట్టి ఇంట్లో ఇల్లాలు యొక్క మాట విని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఇంకొంచెం సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. మిథున రాశి వారికి కొంత పాజిటివ్గానే ఈ 15 రోజులు కనిపిస్తుంది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని దీన్ని సాధన చేసుకుంటూ వెళ్తే ఒక టైం ప్రకారం చక్కగా డైలీ ఒక 10 నిమిషాలు మా చదవడం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ప్లానింగ్ అనే దాంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి వ్యాపార వ్యవహారాలు ఎలా నడిపించినప్పటికీ ఆర్థికంగా కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి ఉద్యోగంలో కొత్త ఉద్యోగాలు వచ్చినప్పటికీ ఆర్థికంగా వీక్గా అనిపిస్తారు కాబట్టి ఈ నారాయణ అష్టాక్షరి మహామంత్రం చదవడం వలన ఆర్థిక బలం కూడా ఏమాత్రం కింద పడకుండా మంచి మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి, చక్కటి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతామండి. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.